ఈరోజు మనం చూస్తాం సంకలన తత్సమాంశం మరియు గుణకార తత్సమాంశం లక్షణాలకు సంబంధించిన అపోహలను. అపోహ ఒకటి, సంకలన తత్సమాంశం అంటే ఎడిటివ్ ఐడెంటిటీకి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? మీరేదైనా సంఖ్యతో ఒకటిని జోడిస్తే ఆ సంఖ్య అలాగే ఉంటుంది, ఇది అపార్థం. సంఖ్యతో ఒకటిని జోడించడం వలన దాని విలువ ఒకటి నుండి పెరుగుతుంది, అందుకే ఆప్షన్ ఏ తప్పు సమాధానం. అదేవిధంగా మీరొక సంఖ్యను ఒకటితో గుణిస్తే సంఖ్య సమానంగా ఉంటుంది. ఈ విధి గుణకార తత్సమాంశం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీను వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఆప్షన్ రెండు సమాధానం కాదు. చాలాసార్లు సంకలన తత్సమాంశం వలన ఒక సంఖ్యను సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా అవుతుందనే సమీకరణానికి మూడవ ఆప్షన్ సరైనదిగా పరిగణించబడుతుంది, కాని ఇది కూడా తప్పే. సంకలన తత్సమాంశం యొక్క సరైన అవగాహన ఆప్షన్ నాలుగు, మీరొక సంఖ్యకు సున్నాని జోడిస్తే సంఖ్య ఒకేలా ఉంటుంది. ఒక సంఖ్య సున్నాతో జత చేయబడినా లేదా ఏదైనా సంఖ్యకు సున్నాను కలిపినా ప్రతిసారి సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. 5+0=5, 0+3=3 లాగా. అపోహ రెండు, కింది ఉదాహరణలో గుణకారం యొక్క లక్షణాలలో ఏది వ్యక్తమవుతుంది? 1×53=53. గుణకార తత్సమాంశంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆప్షన్ ఒకటి లేదా ఆప్షన్ రెండు తప్పు సమాధానాలుగా ఇవ్వడం జరుగుతుంది. సంకలన మరియు గుణకార తత్సమాంశములని అర్థం చేసుకోవడంలో వచ్చిన చిక్కుల వల్ల ఆప్షన్ మూడు సమాధానంగా ఇవ్వడం జరుగుతుంది, కాని ఇది తప్పు జవాబు. సరైన జవాబు ఏమిటంటే, ఏ సంఖ్యనైనా ఒకటితో గుణించినప్పుడు ఫలితం అదే సంఖ్య వస్తుంది. ఇది గుణకార తత్సమాంశం గుణం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అందుకే ఆప్షన్ నాలుగు సరైన జవాబు. అపోహ మూడు, 15+0=15. ఈ ఉదాహరణలో సున్నా ఒక సంకలన తత్సమాంశం అవుతుంది. 15-0=15కు కూడా సంకలన తత్సమాంశం అవుతుందా? 15కి సున్నా జోడించడం వల్ల అదే సంఖ్య వస్తుంది, అందువల్ల సున్నా ఒక సంకలన తత్సమాంశం అవుతుంది. ఒకవేళ 15-0=15 ఈ విషయంలో చెప్పాలంటే 15 నుంచి 0ను తీసివేసినా పరిణామం అదే సంఖ్య వస్తుంది. అందువల్ల 15-0=15లో కూడా సున్నా ఒక సంకలన తత్సమాంశం వలనే పరిగణించబడుతుంది. ఇందువల్ల ఆప్షన్ ఒకటి తప్పుగా అర్థమవుతుంది. సరైన అవగాహన ఏమిటంటే, సంకలన తత్సమాంశం అవగాహన ఏ సంఖ్య అయినా సున్నాతో కలిపిన దానితో ముడిపడుంటుంది, కాని తీసివేత నుంచి కాదు. ఇందువల్ల రెండు సరైన జవాబు, ఒకటి కాదు. ఈరోజు చూసాం సంకలన తత్సమాంశం మరియు గుణకార తత్సమాంశానికి సంబంధించిన అపోహల గురించి.